చెప్పా పెట్రోల్ బంక్ కాడనే ఎక్కినాం. ఎక్కిన తర్వాత వెళ్ళగిరేది పోతున్నాం ఆటోకి, అక్కడ నుంచి 30 రూపీస్ దానికి 60 రూపీస్ అన్నాడు. ఇప్పుడైతే మనం కైలాసగిరి వెళ్తున్నాం. దాబ్రో ఆటోకి అయితే వాడిని బతలాడి ఆగమాని చేసి వాడిని ఒక 10 రూపాయలకు తక్కువ చేసినాం. ఇంకా స్టార్ట్ అయితే అవుతాం పైకి. అసలు ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఎండ మాత్రం ఘోరంగా ఉంది. చూద్దాం అసలు ఇంకా కిందికి వచ్చినాక ఇక్కడ చూపిస్తా ఏమేమి ఉన్నాయి అనేది. కూడా 5 రూపీస్ అట. తర్వాత మళ్ళీ రోప్వేకి వేరే ఎంట్రీ కైలాసగిరి రోప్వే. యాక్చువల్గా అయితే కైలాసగిరి పోవడానికి 3 వేస్ ఉన్నాయి. ఇది ఏంది, ఫస్ట్ మనం రోప్వే, సెకండ్ది మెట్లు, థర్డ్ ఏంటంటే బస్సు. ఇక్కడ మనం ఫస్ట్ అయితే రోప్వే వెళ్తున్నాం, ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది. చాలా అంటే చాలా ఎండ కొడుతుంది, దానివల్ల ఇట్లా పోతున్నాం. ఇంకేంటంటే బస్ రూట్ లేదని చెప్పారు. యాక్చువల్గా బస్ రూట్ కూడా ఉంది, బస్సెస్ లేదని చెప్పారు, దానివల్ల మనకు బుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. 2 టికెట్స్ అయితే తీసుకుంటున్నాడు మనోడు. ఓ బ్రో ఇట్లా ఇక్కడ 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 వెనకాల తీసుకుంటున్నాడు తేజ. 2 టికెట్లు, ఈచ్ వన్ అయితే 100. అట్లనా అట్లకి వెళ్ళానంట. అక్కడ బ్యాగ్ పెట్టినందుకు ఒక బ్యాగ్కి 20 రూపాయలు, అంటే 40 రూపాయలు తీసుకున్నారు 2 బ్యాగ్లకు. బ్యాగులు పైకి పట్టుకపోతామంటే పట్టుకపోద్దంట. ఇక ఏం రూల్స్ ఏమో తెలియదు కానీ. ఇప్పుడైతే మేము పైకి ఎక్కుతానని స్టార్ట్ చేసినాం రోప్వే ఎక్కడానికి. మాస్క్ లేని నో ఎంట్రీ అంట. టికెట్ అయితే తీసుకున్నాం, చూద్దాం అసలు ఫస్ట్ టైం ఎట్లుంటుంది ఏంటి అనేది. ఇదైతే పైనుంచి రూపాయల నుంచి వ్యూ. రూపాయ ఎక్కుతుంటే ఎక్కుతుంటేనే ఈ రేంజ్లో ఉంటాయి. రూపాయలు ఎట్లుంటుంది చూద్దాం. అయితే రెడీ అయిపోయినాం, ఇప్పుడు ఇంకా దిగడమే వచ్చేసింది. మనకి ఎట్లా దిగాలో ఏందో తెలియదు, నల్ల అవుతుంది. సముద్రం వ్యూ అయితే అదిలిపోయింది అన్నింటికన్నా. అవును,
ఇంకా చెప్పాలి ఇంకా రూపే కానీ ఇంకా అంతే ఏం లేదు అంతే అసలు రూపే చూడండి ఎంత బాగుంది అసలు సముద్రం మీదకి వెళ్ళి ఇట్లా చల్ల గాలి వస్తుంది అసలు చల్లగా ఉంది మంచిగా చల్ల అంటే చల్ల ఉంది ఇక్కడ నార్మల్ జంపింగ్ చేయడానికి అయితే ఉంది చూస్తున్నారు కదా ఇది నార్మల్ జంపింగ్ చేయడానికి ప్లేస్ ఏంటంటే చిన్న పిల్లల పార్క్ లాగా ఉంది కొంచెం పార్క్లో ఎలాంటి కనబడతాయో అలాంటి మోడల్ ఉంది ఓకే చాలా చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఆంధ్రాలను అయితే నిజంగా అయ్యో కెమెరా క్లారిటీ కొంచెం ఇంకా వాస బాగుంది అనిపిస్తుంది పొద్దున్న నుంచి తీసి దానికి కావబట్టిన ఎండైతే బీభత్సం కొడుతుంది ఇప్పుడే పైకైతే చేరినాం పైన చాలా పబ్లిక్ ఉన్నారు చూస్తున్నారు కదా మొత్తం ఎండకు నానిపోయి ఫేస్ అంతా వాడిపోయి ఫేస్ అయితే వాడిపోయింది మొత్తం పోదాం పైన పోయి చూద్దాం ఉన్నాయని చెప్పినా కదా ఇది రోడ్వేల పైకి వచ్చిన ఇవన్నీ గుర్రాలు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్ అడ్జస్ట్ కానీ ఎందుకంటే బయట ఎక్కడ ఉండి ఎడిటింగ్ చేస్తున్నాం కదా దానివల్ల అడ్జస్ట్ కానీ కొంచెం ఇట్ లాస్ట్ వీ రీచ్ టు కైలాస చూస్తున్నారు కదా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా ఓపిక లేదు టైం లేదు కానీ మంచి కవర్ చేస్తాం ఇదంతా కవర్ చేసేసి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూసేటి ఇంకా తేజకి ఏంటంటే క్లయింట్తో మీటింగ్ కూడా ఉంది అది పరిస్థితి అందుకనే మంచి టైం ఉన్న టైంలో చీకటి పడే ముందు కూడా కవర్ చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం దా తేజ వెళ్ళిపోదాం అయితే ఫుడ్ ఐటమ్స్ తినడానికి అయితే చాలా చాలా ఫుడ్ ఐటమ్స్ స్నాక్స్ ఇక అన్ని ప్లేస్లో పార్క్లు ఎలాంటి ఐటమ్స్ ఉంటాయో అన్నీ ఉన్నాయి అంతే ఇక చూస్తున్నారు కదా మేము అక్కడ తినేసి వచ్చినాం దానివల్ల ఏం తింటే ఇంకనైతే ఫాస్ట్గా వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాం చిన్నపిల్లల పెట్టి ఆడుకునే మాస్కులు ఇలాంటివి ఉన్నాయి దయ్య బొమ్మలై కోతి బొమ్మలై కుక్క బొమ్మలై అనే రకాలై ఒకటి వచ్చేసి 100 రూపీస్ అట ఎవరైనా పోతే ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి మనకైతే ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరు లేరు ఆడిపించేటోళ్ళు అందుకని మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం అయిపోయింది దాదాపుగా ఇంకొకటి స్పెషల్ ఉంటుంది అది చూపించేసి ఈ వీడియో ఎండ్ కూడా చేస్తాం మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్పినా మంచిగా ఉంటుందని చెప్పేసి ఇది అదే ట్రైను చూపిస్తా దగ్గర పోయి ఎట్లుంటుంది ఏంది అనేది ఇక్కడ నుంచి అయితే విషయంలో అండి కొండ మీదనే ఉంది ట్రైను మేము చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినాం కొండ మీద ట్రైన్ చూసినాక మీకు దగ్గర పోయి చూపిస్తా ఎట్లుంటుంది అనేది ఒకసారి చూడండి మీరు కూడా ఎప్పుడైనా పోతే ఎక్కండి భలే ఉంది ట్రైన్ చిన్న చిన్న ట్రైన్ ఎంత టికెట్ 90 రూపీస్ అంట
ఏసీ ఉంది నాన్ ఏసీ ఉంది ఇందులో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ 90 రూపీస్ ట్రైన్ టికెట్ యాక్చువల్గా ఏసీ అయితే 130 రూపీస్ అంట రెండైతే ఏసీ ఏసీ లోపలనే టికెట్లు ఇస్తున్నాడు అదైతే నార్మల్ రెండు ఉన్నాయి వెనకాల జనరేటర్లో ఉన్నారు వెనకాల జనరేటర్ ఎక్కితే మాత్రం ఫ్రీ అది ఎక్కాలనుకున్నా కానీ ఎక్కితే మన దొక్కుతారని వదిలేసిన దీని అమ్మా ఇదిరా వ్యూ అంటే వేరే రేంజ్లు ఉంది అసలు అసలు ఎంత బాగుంది చూడండి సో ఫైనల్లీ మంచి వ్యూ పాయింట్ అయితే వచ్చాను అసలు సముద్రం విలేజ్ వేరే లెవెల్ అసలు చాలా చాలా బాగుంది మంచిగా ఉంది అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అసలు ఇంత బాగా నచ్చింది అసలు చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుంది అసలు చాలా చాలా బాగుంది ఇటు సైడ్ ఏమో సిటీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇటు ఏమో సిటీ బ్యాక్గ్రౌండ్ చూసిలా ఇప్పుడేమో సముద్రం బ్యాక్గ్రౌండ్ ఇది మొత్తం సముద్రం ఇంత మంచి ఇంత దానికైనా మంచి ప్లేసే ఉంటుందా ఉండదు ఉన్నా కూడా మనకైతే ఇప్పుడు తర్వాత పోయినప్పుడు ఇంకా మంచిగా చూద్దాం ఇదైతే బెస్ట్ ప్లేస్ అనిపించింది తేజ నీకు ఎట్లా అనిపిస్తుంది తేజ నిజంగా చాలా చాలా బాగుంది ఇంకా చూపిస్తా దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు కదా వెనకాల మొత్తం గ్రీనరీ హాయ్ అసలు ఎంత బాగుంది చూడండి అసలు ఎక్స్పెక్ట్ లేదు కానీ ఇక్కడ మొత్తం గర్ల్ ఫ్రెండ్స్ నచ్చిల్లు మనమేమో సింగిల్ కలం సింగిల్ కింగ్ గులం అన్నట్టుంది ఇది నిజంగా బ్రో అందరికీ కైలాసగిరి ఎవరన్నా వైజాగ్ వస్తే కైలాసగిరి అయితే పక్కారండి ఎందుకంటే ఇంత మంచి ప్లేస్ నేను చూసినా కానీ ఇలాంటి వ్యూ చూడడం ఇలాంటి ప్లేస్ చూడడం వేరు కైలాసగిరి చూడడం వేరు అంతే ఇక దానికి మించి ఏం లేదు ఇంకా చల్లగా వస్తుంది అసలు ఎండాకాలం పూట ఇంత చల్లగా రావడం ఏంద్ర నాయన అన్నట్టుంది చల్లైంది ముఖం అయితే విక్కపోయింది దీన్ని వదిలేసి అయితే పోపు తెలియదు కానీ పోవాల్సిన టైం అయితే వచ్చేసింది ఇంకా మనం చూసేసి చాలా చాలా ప్లేసులు ఉన్నాయి అందుకనే వెళ్తున్నా వైజాగ్లో మనకు నచ్చిన స్పాట్ వచ్చేసింది దట్ ఈస్ కాల్డ్ బీచ్ ప్రశాంతంగా ఉండే బీచ్ పోతున్నాం మనం అన్ని బీచ్లు సేమ్ అండి అక్కడ నుంచి దాకా ఆర్కే బీచ్ ఒక్కల బీచ్ అవి అని చెప్పేసి అంటారు అంతా అంతే ఏముండదు కానీ కొంచెం ఏంటంటే సీనరీ చూడడానికి బాగుంటుంది అంతే ఏం లేదు సముద్రంతో ఆట వచ్చేసినాం ఇంకా ఏం లేదండి వాళ్ళ మొత్తం బ్యాగ్తో ఎక్కడ అంటే భుజాలు వంగిపోతున్నాయి పాపం కానీ ఎట్లా వేస్తున్నావు నాకైతే అర్థమైతే లేదు మనం ఒక్కరోజుకి ఇట్లా అయిపోతే ఇంకా ఆయన నెలలు సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కిందికెళ్ళి అటు నుంచి అటు ముందుకెళ్దాం ముందుకెళ్ళి డైరెక్ట్ అక్కడ బస్సెస్ ఉంటాయి వెళ్ళిపోదాం బీచ్కి అయితే వెళ్తున్నాం బీచ్ దిట్ ఈస్ కాల్డ్ బీచ్ వీఆర్ గోయింగ్ టు బీచ్ బీచ్ దిట్ ఈస్ కాల్డ్ బీచ్ చూడరా బీచ్ రా వైజాగ్ బీచ్ వైజాగ్ వేరే లెవెల్ ఉంటుంది ఇట్ ఈస్ కాల్డ్ వైజాగ్ బీచ్ ఇట్ ఈస్ కాల్డ్ ఓర్లా ట్రావెలర్ ఏ అమారా బీచ్ ఇవాళ వేరే ఉంది బ్రో అసలు ఇవాళ డే ఎన్ని ఎన్ని వేయడం చూసాను తెలుసా ఇవాళ డే నిజంగా చెప్పాలంటే ఇవాళ డే చాలా చాలా ఎక్స్పెన్సివ్ డే నా లైఫ్లో ఎందుకంటే ఒకే రోజులో గిన్నె కనుక ఇవ్వడం చాలా చాలా గ్రేట్ తిరుగుతూనే ఉన్నాం ఎక్కడో స్టార్ట్ అయినా వాళ్ళ డే అయితే చాలా చాలా ఎక్స్పెన్సివ్గా జరిగింది దీనికి అయితే వేరే ఉంది చూద్దాం చూస్తున్నారు కదా ఇక్కడ కనుక ఒక ఏముండాలంటే ఒక చిన్న మద బాటిల్ నాకైతే మీలాంటి వాళ్ళకైతే బీర్ బాటిల్
పెట్టుకొని కూర్చుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. పోలీసు వాళ్ళు వస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. పోలీసు వాళ్ళు రాకపోతే మాత్రం హ్యాపీగా ఉంటుంది. పోలీసు వాళ్ళు వస్తే దూరదిరిపోద్ది. ఒక బ్యాగ్ లేకపోతే మాత్రం బీభత్సంగా ఇలా పండి బొర్రెట్టు ఉండే. అసలు బ్యాగ్ ఉండడం వల్ల అవుతున్నా, బ్యాగ్ లేకపోతే వేరే అసలు పండి బొర్రడమే మొత్తం. జీటీస్ కాల్ సాయి తెలుగు ట్రావెలర్, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్. మీకు జూమ్ చేస్తే కనబడుతుంది అక్కడ ఆర్కే బీచ్ కనబడుతుంది. ప్లస్ ఏంటంటే అవన్నీ షిప్స్, చిన్న చిన్న షిప్స్ అక్కడ మధ్యలో పెట్టేసిళ్ళు. ఎందుకో నాకు కూడా తెలియదు. బోటింగ్ కావచ్చు లేదంటే ఏదైనా పార్కింగ్ కోసం అట్లయితే పార్క్ చేసిళ్ళు అక్కడ. వాళ్ళ దగ్గరనే కాదు మన దగ్గర కూడా ఒక మంచి బోట్ ఉంది. దగ్గర జూమ్ చేసి చూపిస్తున్నా. మన వాడు ఫోటోలు దిగుతున్నాడు, మేమైతే ఫోటోలు దిగలే, వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందుకు బస్సులో అయితే వెళ్ళినాం. వస్తుంటే చూడండి అసలు ఆర్కే బీచ్లో ఆ జనాలు, ఆ కత్త, అసలు అంతమంది ఎక్స్పెక్ట్ చేయలే. మేము పోతానైతే ముక్కేటోళ్ళం నిజంగా. దానికన్నా ఇక్కడ బీచ్లు ఎంజాయ్ చేసిందే నయమైంది. చూస్తున్నారు ఎంత పబ్లిక్ ఉన్నారో, ఫుల్ పబ్లిక్. మీరు కూడా ఎప్పుడన్నా పోతే ఆర్కే బీచ్ అని కాదు సైడ్ బీచ్లోకి ఎంజాయ్ చేయండి. సపోజ్ మీకు జనాలు కావాలి టైంపాస్ కావాలంటే మాత్రం ఆర్కే బీచ్కి వెళ్ళండి. లేదంటే నార్మల్గా సీ ఎంజాయ్ చేయాలనుకుంటే నార్మల్ బీచ్కి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ లాస్ట్ పర్సన్ అయితే ఫీల్ కాకండి, ఎందుకంటే రైల్వే స్టేషన్ నుండి ఎడిటింగ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే. బై.